హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ శ్రీదేవి కాకినాడ అమ్మాయిని నేను రీసెంట్గా లవ్లీకి ఏ రకమైన ఫ్రూట్స్ పెడుతున్నాను అని ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను అందులో అడిగాను ఫ్రూట్స్ ఏవి పెట్టచ్చు ఏవి పెట్టకూడదు అనేది లాంగ్ వీడియో చేయమంటారా అని కమెంట్స్లో చాలా మంది లాంగ్ వీడియో చేయండి అన్నారు సో ఇవాళయితే నేను దానికి సంబంధించిన లాంగ్ వీడియో అయితే చేస్తున్నాను అనమాట టైప్ వన్ డయాబెటీస్ వాళ్ళు ఎలాంటి ఫ్రూట్స్ తినవచ్చు ఏ ఫ్రూట్స్ అనేది అవాయిడ్ చేయాలి అని ఇది టైప్ టూ డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది సో వీడియో అయితే కంటిన్యూ చేసేద్దాం ఫస్ట్ అయితే ఈ టైప్ వన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి టైప్ టూ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఒక చిన్న డిఫరెన్స్ చెప్తానండి ఇప్పుడు టైప్ వన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే ప్యాంక్రీజ్ అనేది చిన్న ఏజ్లోనే వాళ్ళకి డ్యామేజ్ అయిపోతుంది సో దాని వలన వాళ్ళకి ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు ఇన్సులిన్ ఎందుకు ప్రొడ్యూస్ అవ్వాలి అంటే మనం తినే ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా సో ఆ కార్బోహైడ్రేట్స్ అన్నీ కూడా మన ఒంట్లో ఉన్న బ్లడ్లో షుగర్ పర్సెంటేజ్ని పెంచేస్తూ ఉంటాయి ఈ ఇన్సులిన్ అనేది మిక్స్ అయిన తర్వాత ఆ కార్బోహైడ్రేట్స్ లో ఉన్న షుగర్ లెవెల్స్ అన్ని కూడా తగ్గుతూ ఉంటాయి అనమాట అంటే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి ఇది నార్మల్ గా మనకి షుగర్ ఉన్న వాళ్ళకి ఆ ఈ ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు అయితే టైప్ వన్ డయాబెటీస్ వాళ్ళకి మొత్తానికి ప్రొడ్యూస్ అవ్వదు టైప్ టూ డయాబెటీస్లో కూడా టూ టైప్స్ ఉన్నాయండి ఒకటి బాడీ వెయిట్ని బట్టి షుగర్ వస్తూ ఉంటుంది కొంతమందికి ఏంటి అంటే షుగర్ అనేది ఉంటుంది బాడీ వెయిట్ని బట్టి షుగర్ వచ్చిన వాళ్ళకైతే ఆ బాడీ వెయిట్ అనేది తగ్గించుకోవడం అలాగే మంచి ఫుడ్ని మెయింటైన్ చేయడం వలన వాళ్ళకి షుగర్ అనేది తగ్గిపోతుంది అలాగే ఇంకా టైప్ టూ డయాబెటీస్లో షుగరు కంటిన్యూ అవుతూ ఉంటుంది చూడండి వాళ్ళకేంటి అంటే మనకి నార్మల్ పీపుల్ తినేటటువంటి ఫుడ్స్ని కొన్ని రకాల అవాయిడ్ చేస్తూ వాళ్ళు డైలీ లైఫ్లో అప్పుడప్పుడు కొన్ని రకాలైతే తినడానికి ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళైతే టాబ్లెట్స్ యూస్ చేస్తూ ఉంటారు అయితే టాబ్లెట్స్ యూజ్ చేసినా కానీ వాళ్ళకి ఇన్సులిన్ అనేది అవసరం ఉంటే గనకనే వాళ్ళకి ఇన్సులిన్ అనేది ఇస్తారనమాట ఈ టైప్ టూ డయాబెటీస్లో కొన్ని పర్టికులర్ ఫుడ్ హ్యాబిట్స్ అనేది మనం మెయింటైన్ చేస్తే షుగర్ కూడా కొంచెం మందికి రివర్స్ అయిన కేసెస్ ఉన్నాయి అయితే టైప్ వన్ డయాబెటీస్లో మాత్రం ఎంత ఫుడ్ మనం కంట్రోల్ పెట్టినా సరే మనకి ఈ షుగర్ అనేది తగ్గదండి ఇంకా లైఫ్ లాంగ్ వాళ్ళకి షుగర్ అనేది ఉంటుంది కొంచెం మంది అనుకుంటున్నారు టైప్ వన్ డయాబెటీస్కి ఇన్సులిన్ ఎందుకు ఇవ్వడము మెడిసిన్ ఇవ్వచ్చు కదా అని లేదండి ఇన్సులిన్ మాత్రమే ఉంటుంది మెడిసిన్ అనేది అంటే ట్యాబ్లెట్ యూస్ అవ్వదు అనమాట వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ ప్యాంక్రీజ్ ఫుల్గా డ్యామేజ్ అయిపోయి ఉంది కదా సో వాళ్ళకి ఇన్సులిన్ అనేది కొంచెం కూడా ప్రొడ్యూస్ అవ్వదు అందువలన మనం బయట నుంచి ఇన్సులిన్ ఇస్తున్నాము దీనివలన ప్రాబ్లం ఏమి ఉండదండి బయట నుంచి ఇన్సులే ఇచ్చినా కానీ వాళ్ుల్దీ గానే ఉంటారు టైప్ టూ డయాబెటీస్లో ఇన్సులిన్ యూస్ చేసేవాళ్ళు ఏంటంటే ఒక ప్రాపర్ డైట్ కానీ ఒక ప్రాపర్ వేలో ఇన్సులిన్ యూసేజ్ చేసి చెయ్యకపోవడం వలన కొన్ని కేసెస్లో రిస్కీ అవుతుంది ఈ టైప్ వన్ డయాబెటీస్లో ఒక ఫుడ్ డైట్ కానీ లేదంటే టైం టు టైం ఇన్సులిన్ తీసుకోవడం కానీ మెయింటైన్ చేస్తాం కాబట్టి పెద్ద రిస్క్ ఉండదండి ఇన్సులిన్ వలన ఇన్సులిన్ అనే దాని వలన ఏ కిడ్నీ డ్యామేజ్లో అలాంటివైతే ఏం జరగవండి అది మంచిదే ఏమీ కాదు ఇంకా ఫ్రూట్స్ విషయానికి వచ్చేస్తే కనుక టైప్ టూ డయాబెటీస్ వాళ్ళు ఇన్ని రకాలు అవాయిడ్ చేయాల్సిన పని ఉండదు వాళ్ళు కొంచెం కొంచెంగా తినచ్చు ఎందుకంటే వాళ్ళ ప్యాంక్రీస్ అనేది కొంతవరకు ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు టైప్ వన్ డయాబెటీస్లో ఫ్రూట్స్లో కొన్ని రకాలు ఎందుకు తినద్దు అంటున్నారంటే కొన్ని రకాల వాటిలో కార్బోహైడ్రేట్స్ స్వీట్ కంటెంట్ ఎక్కువ ఉంటాయి అన్నమాట అలాంటి వాటిని తినడం వలన వాళ్ళ షుగర్లో స్పైక్స్ వచ్చేస్తాయి అంటే స్పైక్స్ అంటే అప్పటి వరకు వాళ్ళ షుగర్ అనేది ఎయిటీ ఉంది అనుకోండి సడన్గా వాళ్ళు ఒక బనానా తిన్నారు అంటే వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ వరకు రీచ్ అయిపోతూ ఉంటుంది వితిన్ హాఫ్ అన్ అవర్లోనే షుగర్ అనేది ఇంత ఉన్నది కాస్త ఇలా హైలోకి వెళ్ళిపోతుంది అనమాట అవి షుగర్ స్పైక్స్ అంటారు సో అలా షుగర్ అమాంతం పెరిగిపోవడం వలన వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అదే టైప్ టూ డయాబెటీస్లో అయితే ఎయిటీ ఉండగా ఒక బనానా తిన్నా వాళ్ళకి ఒక టూ ఫిఫ్టీ అంత వరకునే పెరుగుతుంది దాని వాళ్ళకి షుగర్ స్పైక్స్ అనేవి ఎక్కువ రావన్నమాట ఇప్పుడు టైప్ వన్ డయాబెటీస్లో నాకు తెలిసిన కొన్ని ఫ్రూట్స్ మాత్రమే నేను చెప్తున్నాను నేను డాక్టర్ నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను అనమాట అంటే ఒక డాక్టర్ అని కాదు నేను లవ్లీని చూపించినప్పుడు చాలా సెకండ్ చాయిస్ అన్నప్పుడు చూసుకుంటాం కదా సెకండ్ చాయిస్కి వెళ్తాం కదా అలా చాలా హాస్పిటల్స్ తిరిగాను నేను ఆ డాక్టర్స్ నాకు ఇన్సులిన్ని ఒకటే వే అన్నారు కాకపోతే తన ఫుడ్ అందరూ ఒకటే చెప్పారనమాట తనకి ఏ టైప్ మెయింటైన్ చేయాలి అనేది అలా నేను తెలుసుకు తీసుకున్న ఫ్రూట్స్ లో ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ఏమి తినచ్చు అనేది నేను ఇప్పుడు నా దగ్గరలో ఉన్నవి నేను తీసుకొని వచ్చాను అనమాట ఇంకా తినేవి కొన్ని రకాలు ఉంటాయి అయితే నాకు అవి దొరకలేదు గనక నేను చూపించట్లేదు ఏమి తినచ్చు ఏమి తినకూడదు అనేది మీరు పెట్టే ప్రతిసారి ఎవరినైనా అడిగి తెలుసుకోవడం కానీ లేదంటే డాక్టర్ని తెలుసుకుంటే ఇంకా మంచిగా ఉంటుందండి ఇప్పుడైతే లవ్లికి పెట్టే ఫ్రూట్స్లో నేను రెగ్యులర్గా పెట్టేవి చెప్పాను ఆల్రెడీ ఇంతకు షాట్ లో కూడా యాపిల్ ఆరెంజ్ పోమోగ్రానెట్ అయితే మనకి బాడీ వెయిట్ ని బట్టి ఇన్సులిన్ ఇచ్చే విధానాన్ని బట్టి అండ్ అలానే వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేది అప్ అండ్ డౌన్స్ బట్టి ఫ్రూట్స్ ఇవ్వడం అనేది ఉంటుంది అనమాట ఇది టైప్ వన్ డయాబెటీస్ ఉన్న మదర్స్ కి ఆల్రెడీ అలవాటు అయిపోతుంది వాళ్ళు ఎంత క్వాంటిటీలో ఫుడ్ ఇస్తే వాళ్ళకి ఎంత షుగర్ పెరగచ్చు అనేది వాళ్ళకి ఆల్రెడీ మనము వెళ్తూ ఉంటాం కదా ఒక వే ఆఫ్ టైమింగ్ అనేది ఆ టైమింగ్లో అలవాటు అయిపోతుంది అనమాట సో నేనైతే లవ్లీకి ఎప్పుడైనా నేను ఫ్రూట్ ఇస్తే మాత్రం ఒక యాపిల్ ఇస్తాను లేదా ఒక ఆరెంజ్ ఇస్తాను పోమో గ్రానేట్ ఒకటి ఇస్తాను అయితే యాపిల్ అంటే నేను చెప్పాను కదా అని ఈ యాపిల్ అయితే ఓకే ఇంత ఇంత యాపిల్స్ ఉంటాయి పెద్ద పెద్ద యాపిల్స్ అంత పెద్దవి కాదండి ఇంత చిన్నవి నేను అందుకే ఇంత ఇంత క్వాంటిటీ అన్నట్టు తెచ్చుకుంటున్నాను అనమాట తన షుగర్స్ లో ఉన్నప్పుడు నేను ఇంత దిస్తాను ఒకవేళ తన షుగర్స్ హై ఉంటే మాత్రం ఫుల్గా ఉండకుండా ఇందులో హాఫ్ యాపిల్ మాత్రమే ఇస్తాను అనమాట ఆరెంజ్ అంతే నాకు కమెంట్స్లో ఒకరు చెప్పారనమాట అంటే ఆరెంజ్ తినచ్చు అంటే ఆరెంజ్ వద్దాక షుగర్ స్పైక్స్ వస్తాయి అని లేదండి ఆరెంజ్ తినడం వలన షుగర్ స్పైక్స్ అనేవి ఏమీ రావు ఇంకా చెప్పాలంటే గ్రేప్ ఫ్రూట్ అంటే చూడడానికి ఆరెంజ్లా ఉంటుంది లోపల పింక్ కలర్లో ఉంటుందనమాట ఆ ఫ్రూట్ ఇంకా మంచిది వీటిలోని జిఐ అంటే గ్లైకామిక్ యాసిడ్ ఏదో అనుకుంటా జిఏ అంటే ఆ యాసిడ్ అనేది తక్కువ ఉంటుంది పైగా సిట్రస్ ఫ్రూట్స్ అనేవి పెట్టడం వలన వాళ్ళకి మంచిగా ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి అందుకని చెప్పి ఆరెంజ్ ఇస్తున్నాను నేను ఆరెంజ్ ఇస్తాను యాపిల్ ఇస్తాను పోమోగ్రానైట్ అనేది నేను ఫుల్ ఇచ్చేస్తానండి ఇంతే ఇంతకు మించి పెద్దవైతే నేను ఇవ్వను చూస్తున్నారు కదా సైజు ఇంతే ఇంతకు మించి పెద్దవైతే ఇవ్వను అయితే ఇదే ఇస్తాను లవ్లీ ఎందుకంటే ఈ మూడిటిని తినడానికి ఇష్టపడుతుంది అయితే షుగర్ ఉన్నవాళ్ళు ఎన్ని తి అంటే డైలీ తిన్నా వాళ్ళకి మంచిగా ఉండేవి ఏమిటి అంటే ఒకటి జామకాయ ఇంకొకటి జామున్ అంటే నేరేడు పండు అంటారు కదా నేరేడు పండు ఇంకొకటి జామకాయ ఇవి సీజన్ వచ్చినప్పుడల్లా మీరు జామకాయ అంటే మనకి ఇయర్ అంతా ఉంటుంది కానీ ఈ జామున్ అంటే నేరేడు పండు మాత్రం ఇయర్లోని సీజన్స్లో మాత్రమే ఉంటుంది ఇవి రెండు తినడం వలన చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి అయితే లవ్లీ వీటిని తినడానికి ఇష్టపడట్లేదు అని చెప్పి నేను పెట్ట సారీ పెట్టట్లేదు ఎప్పుడో ఒకసారి తింటుందంటే రెగ్యులర్గా అయితే తినదు ఇంకొకటి పపాయ అంటే బొప్పాయి బొప్పాయి అనేది మనకి తినడం వలన మంచిదండి అది కూడా మంచిగా హెల్ప్ చేస్తుంది మనకి అయితే ఇందులో ఇంకొకటి ఉంది ఇప్పుడు ఈ టైప్లో ఉన్నదైతే ఓకే బాగా పండిపోయిన బొప్పాయి అయితే పెట్టకండి ఇంకొంచెం పచ్చిగా ఉండి తినడానికి ఇష్టపడితే అది కూడా మంచిదే కానీ బాగా పండిపోయింది పెట్టడం వలన కూడా షుగర్ అనేది పెరుగుతూ ఉంటుంది ఇంకోటి స్ట్రాబెర్రీస్ అవి ఉంటాయి కదా అలాంటివి కూడా పెట్టచ్చండి అంటే పెట్టేమన్నానని ఎక్కువ పెట్టకూడదు కానీ ఒక టూ స్ట్రాబెర్రీస్ అలా కూడా పెట్టచ్చు అనమాట ఇంకా తినే ఫ్రూట్స్ పైనాపిల్ అంటే పైనాపిల్ కూడా కొంచెం క్వాంటిటీ వైజే పెట్టుకోవాలి ఎక్కువ ఎక్కువ పెట్టేయకూడదు అవైతే తినచ్చు అయితే ఇంకొకటి డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ కూడా మంచిదండి హెల్త్కి అంటే దీనివల్ల ఏం యూజెస్ అనేది నాకు అంత పెద్దగా తెలియదు కానీ దీనివల్ల హార్ట్కి మంచిది అనేసి నాకు తెలుసున్న వాళ్ళు చెప్పారు కాబట్టి ఇది కూడా పెడుతున్నాను లవ్లీకి దీన్ని డైరెక్ట్గానే పెడతాను నేను జ్యూస్ చేసి అలా ఏమి ఇవ్వను ఇదైతే వైట్ అండి కానీ లవ్లీ ఎక్కువ పింక్ తినడానికి ఇష్టపడుతుంది వైట్ని అంతేగా ఇష్టపడదు కానీ అయితే ఇప్పుడు ఇవి కాకుండా తినకూడనివి ఏమున్నాయి అనేది కూడా తెలుసుకుందాము తినకూడనివి మెయిన్ ఏమి తినకూడదు అనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను అనమాట మెయిన్ తినకూడనివి ఒకటి బనానా బనానా అనేది రిచ్ ప్రోటీన్ ఉన్న ఫ్రూట్ కాకపోతే ఇది ఏంటంటే షుగర్ స్పైక్స్ ని చాలా ఈజీగా తీసుకొచ్చేస్తుంది అనమాట అందువలన పిల్లలకి బనానా అనేది ఇవ్వకూడదు అంటే టైప్ వన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు ఒకవేళ మీరు ఇద్దాము అనుకుంటే వాళ్ళకి లో షుగర్స్ నోట్ అవుతూ ఉంటాయి డైలీ ఏదో ఒక టైంలో నోట్ అవుతూ ఉంటాయి కదా అలాంటి టైంలో మీరు ఒక వీక్కి ఒకసారి అంటే వీక్కి ఒకసారి పోర్షన్ వైజ్ లైక్ ఎలా అంటే నేను ఇప్పుడు ఈ బనానా ఫుల్గా అయితే ఇవ్వనండి ఇందులో హాఫ్ పీస్ ఇస్తాను అది కూడా నేను లవ్లీకి బనానా పెట్టి ఇంచుమించుగా టూ మంత్స్ అయినట్టుంది మళ్ళీ పెడితే ఇప్పుడు పెడతాను అనమాట చాలా ఇష్టం లవ్లీకి అయినా సరే నేను మొత్తానికి అసలు ఇంట్లోకే బనానాని తీసుకురాను దేవుడి దగ్గర కూడా పెట్టినా తనకి కనిపించనివ్వను ఒకవేళ నేను ఫుడ్ ఐటమ్స్ తనకి నచ్చినవి తీసుకొస్తే దాస్తూ ఉంటానన్నమాట తనకి కనిపించకుండా అలాగే తను తినని ఫుడ్స్ చాలా వరకు నేను కూడా తిన్ను అలాంటి వాటిలో ఈ బనానా నాకైతే బనానా అనేది మొత్తానికి ఎదురుగా ఎవరైనా వచ్చి నోట్లో పెట్టినా కానీ ఈ తినబుద్ధి అవ్వట్లేదు అనమాట అంత అలా అయిపోయింది లవ్లీ తినడం మానేసిన తర్వాత ఇంకొకటి కస్టర్డ్ యాపిల్ అంటే సీతాఫలం సీతాఫలం చాలా డేంజరస్ అండి ఎందుకంటే దానిలో చాలా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అయితే ఇంకొకటి ఇది డైట్ చేసే వాళ్ళు కూడా ఈ కస్టర్డ్ యాపిల్ అంటే సీతాఫలం అనేది తినకూడదు చాలా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అన్నమాట మనకి పైకి కనిపించదు కానీ చాలా అందులోని స్వీట్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది అందుకే అది అస్సలు తినకూడదు టైప్ టూ డయాబెటీస్ వాళ్ళు కూడా అస్సలు తినకూడదు లవ్లీకి ఇప్పటి వరకు అసలు నేను వీడియో చేస్తున్నాను కానీ లవ్లీ మధ్యలోకి వచ్చేస్తున్నా ఇలా రా లవ్లీ ఇప్పుడు టైం అయితేనండి నైట్ ట్వెల్వ్ దాటేసి వన్ దగ్గర అవుతుంది అయితే లవ్లీ నిద్రపోతుంది కదా అని చెప్పి మేము వీడియో స్టార్ట్ చేసేసరికి తను నిద్ర లేచిందనమాట అయితే తనకి ఈ ఫ్రూట్స్ అవి పెట్టాం కదా అంతగాని అంటే ఈ టైప్ ఫ్రూట్స్ తనకి ఇవ్వంటేనే బాగా ఇష్టము ఇంకా చూసింది కదా అప్పటి నుంచి నిద్ర పట్టట్లేదు వీడియో ఎప్పుడు కంప్లీట్ అవుతుందా తిందాము తిందాము అని పాపం ఎదురు చూస్తూ ఉంది ఆకలేస్తుంది ఆకలేస్తుంది అంటుంది అంటే కొన్నిసార్లు మన దగ్గర డబ్బులు ఉన్నా కడుపు నిండా తిండి పెట్టలేమండి అలాంటి సిచ్యువేషనే మా ఇంట్లో ఎప్పుడూ జరుగుద్ది ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఫుడ్ విషయంలో అసలు ఇంట్లో ఎవరము కూడా ప్రాబ్లం పెట్టము పిల్లల్ని కానీ మేమే ఎక్కువగా ఇంకా ఫుడ్లో అస్సలు ఆలోచించకుండా ఉంటాము అలాంటిది మా లౌలికే కడుపు నిండా పెట్టడానికి లేదనమాట ఒకవేళ ఎవరైనా స్వీట్స్ ఇచ్చినా ఏమి ఇచ్చినా లవ్లీకి షుగర్ వచ్చినప్పటి నుంచి మేము కూడా మానేసాం స్వీట్స్ అనేది ఎప్పుడైనా ఫంక్షన్కి వెళ్తే ఆ ఫంక్షన్లో తినడం అలాంటప్పుడు తప్పితే ఇంకా తినమనమాట బయట ఐస్ క్రీమ్స్ అని స్వీట్స్ అని ఈ ఈ టైపు ఫ్రూట్స్ కూడా తీసుకురావడం అనమాట నాకైతే సీతాఫలం బాగా ఇష్టం నేను చెప్తున్నాను కానీ తినకూడదు అని అయితే నాకు ఏ అంటే డయాబెటిస్ డయాబెటీస్ అలాంటిది లేదు కాబట్టి నేను తినడానికి ఇష్టపడతాను కానీ లవ్లీ నేను తింటున్నప్పుడు తనకి టేస్ట్ తెలియదు కదా ఏదో ఒక రోజు తను తినాలి అనుకుంటుందని చెప్పి అవి కూడా తీసుకురాము ఇన్ని రకాలు తన ముందు ఉన్న తను తినడానికి లేదు అంటే ఆ మదర్కి ఎలా ఉంటుంది అనేది మీరే అర్థం చేసుకోవాలన్నమాట బరస్ట్ ఇంతకంటే ఏం ఉండదు ఇప్పుడు ఇందులో ఏదైనా పెడితే తను వెళ్ళి పడుకుంటది ఉండి గ్రేప్స్ మా లౌలికి ఈ అంటే చాలా ఇష్టము అందుకే గ్రేప్స్ నేను ఫ్రూట్స్ కొనేటప్పుడు ఎక్కువ తీసుకోవచ్చు కదా కానీ తీసుకోలేదు నాకు గ్రేప్స్ అంటే చాలా ఇష్టము కానీ నేను ఎందుకు తీసుకోలేదు అంటే లవ్లీకి ఇష్టం కనుక నువ్వు వెళ్ళి అగో అక్కడ కూర్చుని తినే వెళ్ళు వెళ్ వెళ్ళి ఆ పక్కన కూర్చుని తిని లవ్లీ లవ్ యూ నాన్న సైలెంట్ గా ఉండే వెళ్ళిపో బెడ్ మీద కూర్చో లవ్లీ ఇప్పుడే కదా వెళ్ళిందండి మళ్ళీ ఈ వీడియో అనేది తొందరగా పూర్తి చేయకపోతే తను మళ్ళీ వచ్చేసి ఇంకొక ఫ్రూట్ తినడానికి అయితే అడుగుతుంది అనమాట ఇప్పుడు తనకి త్రీ గ్రేప్స్ ఇచ్చాను త్రీ గ్రేప్స్కి తనకి మహా అయితే ఒక ఫిఫ్టీ టు ఎయిటీ అయితే పెరుగుతుంది అనమాట షుగర్ అనేది ఇప్పుడు తనకి ఎలాగో కాసేపట్లో షుగర్ అనేది లో అవుతుంది కాబట్టి నేను గ్రేప్స్ ఇచ్చాను ఇంకేమి ఇవ్వను అయితే ఇప్పుడు నేను కస్టర్డ్ ఆపిల్ అంటే సీతాఫలం కోసం చెప్తున్నాను కదండి అది టైప్ వన్ డయాబెటీస్ వాళ్ళైనా టైప్ టూ డయాబెటీస్ వాళ్ళైనా మీ ఫుడ్లో అది ఆ ఫ్రూట్ని మీరు స్కిప్ చేసేయడమే చాలా మంచిదండి సీజనల్ ఫ్రూట్ అయినా కానీ మీరు తినకపోవడమే మంచిది ఇంకా బనానాస్ గురించి చెప్పాను సీతాఫలం కోసం చెప్పాను కదా ఈ గ్రేప్స్ ఈ గ్రేప్స్లో వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కానీ ఇవి కూడా తినకూడదండి వీటి వలన కూడా అంటే వీటిలో కూడా కార్బోహైడ్రేట్స్ అనేవి అంటే షుగర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది దాని వలన వీటి వలన కూడా మనకి షుగర్ పెరుగుతుంది షుగర్ స్పైక్స్ అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇవని కాదండి బ్లాక్ గ్రేప్స్ కూడా తినకూడదు అందుకే నేను ఎక్కువ కూడా తీసుకురాలేదు అయితే ఇప్పుడు వాటర్ మిలన్ కోసం చెప్తాను వాటర్ మిలన్ తినచ్చు అని కొంతమంది నాకు కమెంట్స్లో చెప్తున్నారు బట్ వాటర్ మిల్ అన్ని తినకూడదండి వాటర్ మిలన్లో కూడా స్వీట్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండడం వలన ఈ డయాబెటీస్ వాళ్ళకి కార్బోహైడ్రేట్ లెవెల్స్ అంటే షుగర్ లెవెల్స్ బ్లడ్లో ఎక్కువ అయిపోతాయి అనమాట అందువలన ఇవి కూడా తినకూడదు అయితే ఈ వాటర్ మిలన్ కి ఒక చిన్న స్టోరీ నా లైఫ్ లో చెప్తున్నాను లవ్లీకి వాటర్ మిలన్ అన్న గ్రేప్స్ అన్న చాలా ఇష్టము బనానా అనేది తర్వాత అనుకోండి చిన్నప్పటి నుంచి ఇవి రెండు ఇష్టము తనకి సిక్స్ మంత్స్ తర్వాత లిక్విడ్స్ ఇస్తూ ఉంటారు కదా సిక్స్ మంత్స్ పుట్టిన సిక్స్ మంత్స్ తర్వాత లిక్విడ్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ అది సమ్మర్ సీజన్ అవ్వడంతో మేము ఇచ్చింది ఈ గ్రేప్స్ ని ఈ వాటర్ మిలన్ జ్యూస్ లాగా అనమాట ఇవే చాలా ఇష్టంగా తినేది తనకి షుగర్ వచ్చి కోమాలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా కోమా నుండి వచ్చింది తనకి లో షుగర్స్ వచ్చినాయి అనమాట అప్పుడు తను ఫస్ట్గా అంటే తనకి అప్పటి వరకు సిలైన్స్ ఎక్కాయి తను కోమా నుండి బయటకు వచ్చిన తర్వాత లో షుగర్ ఉన్న టైంలో తను చెప్పింది ఏంటో తెలుసండి తినడానికి వాటర్ మిలన్ ఇమ్మని అడిగింది అప్పుడు నేనే సరిగ్గా గుర్తులేను కానీ వాటర్ మిలన్ని అన్నమాట వాటర్ మిలన్ కావాలి అని అడిగింది తనకెంత ఇష్టం ఇదంటే పిచ్చి చెప్పాలంటేనే ఇప్పుడు చాలా కంట్రోల్ చేసుకుంటుంది పెద్దోళ్ళమే చేసుకోలేము చిన్నోళ్ళు చేసుకుంటున్నారనమాట ఇంకా చెప్తున్నాను కదండి వాటర్ మిలన్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నా కానీ అంటే పుచ్చకాయలో వాటర్ మిలన్ ఎక్కువ ఉన్న సారీ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నా కానీ షుగర్ అనేది బాగా పెరుగుతుంది కాబట్టి ఇది కూడా తినకూడదు అలాగే తినకూడని ఇంకొన్ని ఫ్రూట్స్ ఇప్పుడు సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మ్యాంగోస్ అంటే మామిడి ఇంకా సపోటా అనేవి బాగా వస్తాయి మనకి బయట బాగా దొరుకుతూ ఉంటాయి అవి కూడా టైప్ వన్ డయాబెటీస్ వాళ్ళు కానీ టైప్ టూ డయాబెటీస్ వాళ్ళు కానీ తినకపోవడమే మంచిది ఒకవేళ మీరు తిందాము అనుకున్నప్పుడు లో షుగర్స్ ఉన్నప్పుడు మనము కట్ చేస్తాం కదా మామిడి పండుని అందులో ఒక స్లైస్ తింటే సరిపోతుందండి అంతకు మించి తింటే మళ్ళీ మనమే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది సో సపోటా ఒకటి ఈ అదేంటి మామిడి పండు తినకూడదు ఇంకొకటి ఇప్పుడు మనకి సమ్మర్ ఎండ్ అయిపోతున్న టైం నుంచి ఇంకా ఇవి వస్తాయి కదా పనసకాయలు జాక్ ఫ్రూట్ అనేది ఇది కూడా తినకూడదండి ఈ పనస గింజలు తింటూ ఉంటారు కదా స్వీట్గా ఉంటాయి అందులో కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి దానివల్ల కూడా షుగర్ అనేది బాగా పెరుగుతుంది అందువలన వాటిని కూడా అవాయిడ్ చేయడం చాలా మంచిది వీలున్నంత వరకు అవి తినకపోవడమే మంచిది ఇంకా ఇలాంటివి చాలా రకాల ఫ్రూట్స్ అయితే ఉన్నాయండి నెక్స్ట్ టైము నేను ఇంకొంచెం డేటా తెలుసుకుని అయితే చెప్తాను ప్రసెంట్ ఇది సీజన్ కదా మనకి వాటర్ మిలన్ గ్రేప్స్ మ్యాంగోస్ సపోర్ట్ ఇవన్నీ వస్తాయి ఇవి పెట్టకూడదండి ఈ సీజన్లో మనము ఇప్పుడు ఏ సీజన్ అయినా మనకి కన్ఫర్మ్గా వచ్చేవి దానిమ్మ యాపిల్ ఆరెంజ్ వచ్చేస్తున్నాయి అవి పెట్టండి బొప్పాయి పెట్టండి కొబ్బరి నీళ్ళు ఇవ్వచ్చు అంటే ఇచ్చేమన్నానని ఓ తెగ ఇవ్వకూడదండి దానికి కూడా ఒక హండ్రెడ్ ఎంఎల్ క్వాంటిటీలో కొబ్బరి నీళ్ళు ఇవ్వచ్చు కొబ్బరి గుంజు పెట్టకండి అది కూడా లేత కొబ్బరి అంటారు కదా ఆ నీళ్ళు ఇవ్వాలండి ముదురు కొబ్బరికాయలోని నీళ్ళు అయితే మాత్రం మళ్ళీ ప్రాబ్లం అవుతుంది జామకాయ జామకాయ సమ్మర్స్ లో నొప్పి వస్తుంది కాబట్టి ఆఫ్టర్నూన్సే తీసుకోవడం మంచిది అనమాట ఇక్కడ ఉన్న ఫ్రూట్ అయితే ఇది రామా ఫలం అండి మా దగ్గర ప్రజెంట్ అంటే ఇది సీజన్ కాకపోవడం వలన సీతాఫలం దొరకలేదు అని ఎగ్జాంపుల్ కోసం రామఫలం తీసుకొచ్చాను అయితే చాలామంది నాకు ఇన్స్టాలోని ఈ మధ్యన అంటే ఒక వన్ వీక్ నుంచి మా శ్రీనికి సంబంధించి ఒక వీడియోనైతే షార్ట్ని పోస్ట్ నాకు పంపిస్తూ ఉంటున్నారు లక్ష్మణ ఫలం పెట్టండి క్యాన్సర్ తగ్గిపోతుంది అని చెప్పి నిజానికి లక్ష్మణ ఫలము క్యాన్సర్తో ఫైట్ చేయడానికి హెల్ప్ అవుతుంది కానీ అది తినడం వలన వాళ్ళకేమీ షుగర్ సారీ క్యాన్సర్ తగ్గదండి లక్ష్మణ ఫలంలో కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ దాన్ని రెగ్యులర్గా తిన్నా కానీ మనకి కొంచెం ప్రాబ్లం అవుతుంది నేనైతే అది తనకి వీక్ ఒకసారి పెట్టినట్టు పెడుతున్నాను అంటే నేను తెచ్చి పెట్టనండి జ్యూసెస్ లాగా బయట తీసుకుని పెడతాను ఎందుకంటే దాని కాస్ట్ చాలా ఎక్కువ నాకు తెలిసినంత వరకు నేను కొందామని వెళ్ళినప్పుడు ఎప్పుడూ అది కిలో ఫైవ్ హండ్రెడ్ అబ్బోనే చెప్తున్నారు అందుకని నేను ఎప్పుడూ తీసుకోలేదు లక్ష్మణ ఫలం అయితే మా హస్బెండ్కి పెడుతూనే ఉంటాను అండ్ అలానే ఇంకా క్యాన్సర్ ఉన్నవాళ్ళు కొన్ని రకాల ఫ్రూట్స్ తినకూడదు అని చెప్పాను కదా క్యాన్సర్ ఉన్నవాళ్ళు కొన్ని రకాల క్యాన్సర్లకైతే గ్రేప్స్ అయితే తినకూడదండి అది ఏ కలర్ గ్రేప్స్ అయినా సరే తినకూడదు ఇప్పుడు మా హస్బెండ్కి ఉన్న క్యాన్సర్కి అయితే గ్రేప్స్ తినకూడదు అయితే మా హస్బెండ్కి గ్రేప్స్ అంటే ఇష్టం ఉన్నాయి ఇప్పుడు తినడానికి లేదనమాట ఇవి తినడం వలన తను యూస్ చేసే మెడిసిన్ అనేది తన బాడీ మీద వర్క్ అవ్వదంట అందుకోసం తను గ్రేప్స్ అయితే తినకూడదు మిగిలిన ఫ్రూట్స్ అన్నీ కూడా తినచ్చు తను ఇంక ఏవి మాన్న అవసరం లేదు అంటే ఇప్పుడు మా అత్తయ్యకి క్యాన్సర్ ఉండేది ఇప్పుడు అయితే తగ్గిపోయింది కానీ ఆవిడికున్న క్యాన్సర్ ఉన్న టైంలో ఆవిడకి కీమో జరిగేదన్నమాట అలాంటి టైంలో మా అత్తయ్య గ్రేప్స్ తినేవారు వాటర్ మిలన్ తినేవారు లిక్విడ్ క్వాంటిటీ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ అన్ని తినమనేవారు అనమాట వేడి చేసేవి అలాంటి వద్దు అంటే లైక్ జామ ఇలాంటివి వద్దు అనేవారు అనమాట అలాంటివి ఎక్కువ తినకండి కడుపు నొప్పి వస్తాయి అని చెప్పేవారు మా అత్తయ్యకైతే ఎక్కువగా ఈ వాటర్ మిల్ ఇలాంటివి తినమని చెప్పేవారు షుగర్ షుగర్ అంటున్నాను క్యాన్సర్ని బట్టి కూడా ఫ్రూట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయండి మీకు మీలో చుట్టాలకి ఎవరికి కానీ మీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ క్యాన్సర్ ఉన్నట్లయితే వాళ్ళకి ఫ్రూట్స్ మీద అవగాహన లేకపోతే గనక డాక్టర్ని అడిగి తెలుసుకుని తినమని చెప్పండి ఎందుకంటే ఆ ఫ్రూట్స్ వాళ్ళని కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు ఇప్పటి వరకు నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే నాకు తెలిసింది నేను కనుక్కున్నది అయితే చెప్పానండి ఇది ఏమి తినచ్చు ఏమి తినకూడదు అనేది ఈ వీడియోకైతే ఇంతే అండి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు కరెక్ట్ అనిపించిన అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినా కానీ ఈ వీడియోని లైక్ చేసి కమెంట్ చేయండి అండ్ అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నెక్స్ట్ వీడియో అనేది లవ్లీకి ఏ టైప్ ప్రైసెస్ పెడుతున్నానో అనేది అయితే పోస్ట్ చేస్తాను వీలైనంత వరకు నన్ను సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్